ఐపీఎల్ 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ జట్టు గెలుపు మాట పట్టింది. కోల్కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో 17 ఏళ్ల యువ హిట్టర్ ర్యాన్ పరాగ్ అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. ఇక జోప్రా ఆర్చర్ కూడా 27 రన్స్ తీశాడు. ర్యాన్ పరాగ్ 47 రన్స్ తీయగా ఇక ఈ ఇద్దరు కూడా రాజస్థాన్ రాయల్స్లో చివరి మూమెంట్లో చెలరేగడంతో 3 వికెట్ల తేడాతో గెలుపు బాట పడ్డారు. అయితే తొలుత దినేష్ కార్తిక్ శతాక సమాన ఇన్నింగ్స్ ఆడడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత అనంతరం ఛేదనలో వరుసగా రహానే, సంజు సామ్సన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, స్టువర్న్ బర్నీ వికెట్లు చేజార్చుకున్న రాజస్థాన్ జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి 123 పరుగులు మాత్రమే తీసి మ్యాచ్ని పూర్తిగా చేజార్చుకునే పరిస్థితికి వచ్చేసింది. కానీ స్లాగ్ ఓవర్లలో భారీ సిక్సర్లు బాదిన పరాగ్ ఆర్చర్ జోడీ అనూహ్యంగా మ్యాచ్ని రాజస్థాన్ వైపు తిప్పింది. ఇక 17 ఓవర్లకి 130 రన్స్ అంటే ఇంకా ఎంత ఉంటుందండి, దాదాపుగా 50 రన్స్ కొట్టాలి. అక్కడేమో వికెట్లు పూర్తయిపోతున్నాయి, కానీ చివరి 12 బంతుల్లో 18 పరుగులు అవసరమైన దశలో ఒక సిక్స్ బాదిన పరాగ్ అనంతరం హిట్ వికెట్ని కొట్టాడు. వికెట్గా అవుట్ అవగా సమీకరణంలో 6 బంతుల్లో 9 పరుగులలో ఉన్న దశలో జోప్రా ఆర్చర్ వరుసగా 4లో 6లో బాది రాజస్థాన్కి మరొక 4 బంతులు మిగిలి ఉండగానే 177 పరుగులతో గెలిపించాడు. తాజా సీజన్లో చివరిగా ఆడిన 6 మ్యాచ్ల్లోనూ కోల్కతా జట్టు ఓడిపోగా రాజస్థాన్ 2లో ఓడి 3లో గెలిచింది. మ్యాచ్లో కోల్కతా ఓపెనర్లు అవుట్ చేయడంతో పాటు సునీల్ నారాయణ్ని రన్అట్ ఒక మెరుపు క్యాచ్ అందుకున్న రాజస్థాన్ ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరుణ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నిజానికి ఈ ఇద్దరు యువ క్రికెటర్లు కనుక బ్యాట్తో వాళ్ళ విజృంభణ చేయకపోతే రాజస్థాన్ ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయేది. ఇక సహనంతో వీళ్ళు ఆడిన బ్యాటింగ్ అనేది రాజస్థాన్ని గెలుపు బాటకి నడిపించేసింది. ఇక కోల్కతా చివరికి పరాజయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.